వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీద్ కింద ఇటీవల జరిపిన తవ్వాలలో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్లు ప్రభుత్వాన్ని సమర్పించిన నివేదికలో భారత పురాతత్వ శాఖ ఇటీవల వెల్లడించింది వాటిలో విష్ణువు హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది మసీదు ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదన నేపథ్యంలో సుప్రీంకోర్టు అనుమతితో ఏఎస్ఐ తవ్వకాలు జరిపింది తవ్వకాల్లో బయటపడిన కళాఖండాలో విష్ణుమూర్తి హనుమంతుడి విగ్రహాలు బయటపడడం అక్కడ అభివృద్ధి చెందిన సంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనమని చెబుతున్నారు తవ్వాలలో బయటపడిన వాటిలో సగం విరిగిన హనుమంతుడి విగ్రహం కూడా ఉంది కింది సగభాగం మాత్రమే ఉన్న ఈ శిల్పం కాళ్లు ఓ రాతిపై ఉన్నాయి ఇది ఆంజనేయుడి ఐకానిక్ భంగిమ కావడం గమనార్హం మరో విగ్రహం మధ్యయుగ ప్రారంభం కాలనాటిది ఇందులో సగం మనిషి సగం సర్ప ఉంది ఈ విగ్రహం విష్ణుమూర్తి వరాహవతారాన్ని సూచిస్తోంది